ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ. وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے. آج کی اہم خبر یہ ہے کہ آج مسلم مائنورٹی رائٹ فارم تنظیم کی جانب سے ان کے دفتر میں ایک پروگرام کا انعقاد عمل میں لایا گیا. اس موقع پر تنظیم کے صدر شیخ محبوب بادشاہ نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ کل 11 تاریخ کو منسپل میدان میں منعقد ہونے والے مسلم گرجنا کو کامیاب کریں. اس موقع پر انہوں نے کہا کہ مسلم اقلیتوں کو حقوق حاصل کرنا ہماری ذمہ داری ہے. انہوں نے کہا کہ یہ پروگرام کسی بھی سیاسی طور پر نہیں منعقد کیا جا رہا ہے, اس کا صرف یہی مقصد ہے کہ اس سے مسلم اقلیتوں کے حقوق کو حاصل کیا جائے. اس پریس میٹ میں مائنورٹی قائدین, مسلم مائنورٹی رائٹ فورم کے قائدین روشن علی ڈاکٹر سبحان, مسلم مائنورٹی قائد توٹی پاڈو مابو ساز, سید شاہ مرتضیٰ قادری رحمان, شعیب الدین قادری, سید نور اللہ قادری فاروق صاحب کے علاوہ دیگر علماء حفاظ کے علاوہ مفتیان اکرام بھی شریک رہے. آپ دیکھیے خصوصی رپورٹ. سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت. ముస్లిం సోదరులందరికీ సలాములతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. గత 15 రోజుల ముందు ఇదే కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ జరిపినాము. ఆ రోజు పొగ్బోర్డ్ ఆస్తులపైన మరియు ఒక గర్జన ప్రారంభిస్తున్నామని అందరికీ తెలియజేశాము మీడియా ద్వారా. ఆ గర్జన కార్యక్రమం తర్వాత పాంప్లెట్లు తయారు చేశాము, అన్ని మసీదుల్లో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ చేయించి ప్రచారాలు కూడా జరిగినాయి. రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ముస్లిం మహాగర్జన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో, కర్నూలు పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన స్పీకర్గా బ్రదర్ షఫీ మోటివేటర్ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కడితో ప్రారంభమై 100 మందితో 1000 మందితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈరోజు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఉల్మోలు, మా ముఫ్తీలు, మౌలానాలు వీళ్ళందరూ సహకరించి మేము కూడా మీతో ఉన్నాము. ఇది మన అందరి సమస్య, మీ ఒక్కరిది కాదు, మైనార్టీలకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించిన అందరి సమస్య ఇది. ఈ అందరి సమస్యని పోరాటం కోసం మేమందరం మీతో చేయగలుగుతున్నాం. హాత్ హాత్ మిలాయింగి అనేసి ప్రతి ఒక్కరు మాతో పాటు కదం దొక్కుతూ ఈరోజు 100,000 మంది మాతో జతైనారు. ఈ కార్యక్రమంలో ఈరోజు మా పట్టణ పెద్దలు కొంతమంది, మన మహబూబ్ బాషా గారు, అదేవిధంగా ముఫ్తీ గారు, ఖాజా గారు ఇలాంటి వాళ్ళందరూ హాజరయ్యారు. రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా ప్రచారాలు జరుగుతున్నాయి, చాలామంది చాలా మాట్లాడుతున్నారు. దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఈ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలాంటి రాజకీయాలకి రావాలనే ఆలోచనతో, దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం లేదు. అలా రాజకీయాల్లో పోవాలనుకుంటే ఏ రోజు 5 సంవత్సరాల ముందే పోయేవాడిని. భగవంతుడు అయ్యా అల్లా దయ వల్ల నాకు ఎలాంటి లోటు లేదు. పార్టీకి కావాలంటే పండించి సీటు తెచ్చుకునే కెపాసిటీ కూడా నాకుంది. కానీ ఆ రాజకీయాలకి పోవాలనే ఆలోచన కళలో కూడా లేదు, పోదలుచుకోలేదు. ఒక మైనార్టీగా మా పేదలు ముస్లింలు ఎన్ని బాధలు పడుతున్నాయో వాళ్ళ బాధలను పరిష్కరించడం కోసమే ఈరోజు అడిగేశాను నేను. దయచేసి మా ముస్లింలు కానీ ఇతర కులస్తులు కానీ దయచేసి ప్రచారాలని ఆపండి. మేము రాజకీయాల్లో రావాలనే ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు, ఎస్పెషల్లీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. రాజకీయం కోసం చేసే ఆలోచన కూడా కాదు, అలాంటి నీచమైన ఆలోచన నాకు లేదు, రాదు. కాబట్టి దయచేసి మళ్ళీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, చేతనైతే సహకరించండి, చేత కాకపోతే గమ్మున కూర్చోండి. దయచేసి ఈ దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఇప్పటి వరకు జరిగినాయి మైనార్టీకి జరిగిన అవమానాలు, వారికి జరిగిన మరి ఏవైతే ఉన్నాయో, స్కాలర్షిప్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, అట్లాగే వివాహకు సంబంధించిన విషయాలు అయితేనేమి, అనేక సమస్యల మీద మనం మాట్లాడుకున్నాం. ఈ సమస్యలన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా మీ అందరి సహకారంతో మేము తీసుకుని పోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత మరి శాంతియుతంగా, మరి ప్రజలందరూ ఇది మంచి కార్యక్రమము,
ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని నేను కోరుకుంటూ మరి